ఓపిక పట్టి ఓపిక పట్టి ఓపిక పట్టి ఒక్కసారిగా విస్ఫోటనం చెందితే ఎలా ఉంటుందో అనే దానికి నిదర్శనం ఈ రోజు జనసేన అధ్యక్షుడు మాట్లాడినటువంటి మాటలు. అనేక సందర్భాల్లో అనేక మంది వ్యక్తిగతంగా దోషంలో ప్యాకేజీ తీసుకున్నాడంటూ కొంతమంది, పెళ్ళిళ్ళ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడంటూ కొంతమంది, చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయాడని చెప్పేసి కొంతమంది రకరకాలుగా మానసికంగా దాడి చేసినటువంటి పరిస్థితులు. గతంలో కొన్ని సందర్భాల్లో తమ కుటుంబ సభ్యులను సైతం దూషిస్తూ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి తెట్టించినటువంటి సందర్భాలు. అయితే అన్ని సందర్భాల్లో కూడా ఓపిక పట్టినటువంటి జనసేన అధ్యక్షుడు తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఈరోజు కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు, లేకపోతే ప్రభుత్వాన్ని ఉద్దేశించి, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేతలను ఉద్దేశించి వైసీపీ నాయకుల్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పవన్ మాట్లాడినటువంటి మాటలైతే ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఒకసారి ఆడియో ప్లే చేయండి. ఈ ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు చెప్పు, చూసి కొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను చెప్పు, అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాచిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి. తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాల కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా, ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం, నా సహనం. ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేతి వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. మా ఆడబిడ్డ వినుత మీద చెయ్యేస్తారా కొడకల్లారా మీరు? రైట్, మరి ఇదే అంశాన్ని చర్చించడం కోసం ముందుగా మనతోటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి రఘురామకృష్ణరాజు గారు. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు. యా కొంచెం పెద్దగా మాట్లాడండి సార్, మీ వాయిస్ స్లోగా వినిపిస్తా ఉంది. యా రఘురామకృష్ణరాజు గారు, చూశారు కదా జనసేన అధ్యక్షులు మాట్లాడినటువంటి మాటల్లో ప్రధానంగా చూసుకుంటే లైవ్ కూడా చూసా, యా వివాదాస్పదంగా మారుతున్నటువంటి మాటలు. అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అయితే తనను ప్రత్యేకంగా ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు సృష్టించి ప్యాకేజీలు అంటూ రకరకాలుగా దూషిస్తున్నారో వారిని ఉద్దేశించి మరి ప్రధానంగా వైసీపీ గూండాలారా, వైసీపీ కొడకల్లారా అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు, ఎలా మీరైతే దాని మీద ఎలా రియాక్ట్ అవుతారు రఘురామకృష్ణరాజు గారు? మీరు ఒక ప్రస్తుతం వైసీపీలో ఎంపీగా ఉన్నారు. నేను చాలా పాజిటివ్గా కరెక్ట్గా స్పందించారు పవన్ కళ్యాణ్ గారు. ఎంతైనా దేనికైనా ఒక లిమిటేషన్ ఉంటుంది, ఒక లిమిట్ దాటి ఆ రకంగా చేయటం కరెక్ట్ కాదు. అవును, ఆ అగ్నిపర్వతం ఇన్నాళ్ళకి పగిలింది, ఆ లావా అప్పటికి బయటకు వచ్చింది. డెఫినెట్గా ఇది ఎవరు కూడా అసలు భరించలేదు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు ఆ చెత్త అంతా భరించటమే ఆయనకున్న ఆవేశానికి పాపం తను తాను ఎంతో కంట్రోల్ చేసుకోవాలని చెప్పి చూశారు. కానీ మరి నిన్న మొన్న జరిగిన సంఘటనలతో ఎవరైనా కూడా, ఇంకా ఎంత మహాత్మా గాంధీ అయినా కూడా, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనైనా కూడా రియాక్ట్ అయ్యేవాడేమో. ఇంకా ఎక్కువ సమయం మనం పాటించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఐ థింక్ హీ వెంటెడ్ అవుట్ ఇట్ ఇస్ ఎమోషన్స్. ఎంపీ గారు మా వాళ్ళదే తప్పు,
ఆ రకంగా మాట్లాడటం రెచ్చగొట్టడం చాలా తప్పు. ఎంపీ గారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా ఇవన్నీ? ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఇంత జరుగుతూ ఉంటే రాష్ట్రం వచ్చేది అక్కడి నుంచి అమ్మా. సైలెంట్ కాదు, ఆయనంతా ఆయనంతా తోలుబొమ్మలాట. వీళ్ళందరూ పాపం పేరు నాని అయినా లేకపోతే గుడివాడ గురునాథ్ గారు, రోజా గారు అయినా, అమర్నాథ్ గారు, గురునాథరావు అయినా, అదే గురునాథరావు గారు అబ్బాయి అమర్నాథ్ గారు, సో గురునాథరావు కొడుకు అయినా రాంబాబు గారు పాపం తోలుబొమ్మల ఆటలో తోలుబొమ్మలు ఆడించే కేతిగాడు మా ముఖ్యమంత్రి గారు. ఆయన అక్కడ కూర్చుంటారు, ఆయన అనుంగ అనుచరుడు ఆయన గురగాడ కృష్ణమోహన్ రావు గారు ఆయన స్క్రిప్ట్ ఇస్తాడు. ఎవరికి ఇచ్చిన స్క్రిప్టు వాళ్ళు అంటే వాళ్ళ పాత్ర రక్తి కట్టించడం కోసం రాంబాబు గారు కొంచెం గట్టిగా అరుస్తారు. అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు, వారి వారి స్టైల్లో వారి వారి పాత్రలో అంటే వారికి ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా ప్రమోషన్ ఇవ్వండి అని చెప్పి వారికి ఇష్టం లేకపోయినా తిట్టాల్సింది అంటారా? వారికి ఇష్టం ఎందుకు ఉంటుందండి? హృదయంలో వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే ఉన్నప్పటికీ కూడా మరి బ్రతుకు తెరువు కోసం పదవి కోసం మరి ఆ రకంగా మాట్లాడాలి. ఎందుకంటే రేపు ప్రజల్లో వాళ్ళకి జరగబోయే పరాభవం గురించి కూడా వాళ్ళకి తెలుసు. తెలిసినప్పటికీ కూడా మరి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు అలాగా పెట్టిరేగిపోయి వాగుతున్నారు. మరి దానికి తగ్గ ఫలితం అతి త్వరలో మరి ప్రజల మధ్యనే వాళ్ళు చవి చూస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. చాలా హ్యూమిలియేషన్ కదండి. ఇప్పుడు నన్ను సరే నన్ను తీసుకెళ్ళి కాళ్ళు కట్టేసి చితకబాదారు, దానికంటే కూడా మానసికంగా కళ్యాణ్ గారికి జరిగింది చాలా పెద్ద హ్యూమిలియేషన్. అది ఓ పక్కన ఆయన కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉంటేనే మరి అనుబంధంగా కలిసి పోటీ చేయాలనుకుంటున్న సమయంలోనే అసలు నువ్వు మా ఊరు రావడానికి వీల్లేదు, వచ్చి తిరిగిపో, హోటల్ నుంచి బయటికి రావడానికి వీల్లేదు, హోటల్ నుంచి తక్షణం ఖాళీ చేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో, సరే విజయవాడ అయినా వెళ్ళిపో, ఎక్కడికైనా సరే వెళ్ళిపో, ఇక్కడ ఉంటే అరెస్ట్ చేస్తామని చెప్పి ఒక మహిళా డిఎస్పి తోటి మరి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి చెప్పించటం, అసలు ఎక్కడున్నాం మనం, ఏంటిది అసలు? అసలు ఎవడో కూడా ఊహించలేడు ఇలాంటిది. రాచరికంలో కూడా ఎవరో కొందరు దుర్మార్గులైన రాజుల పరిపాలనలో ఇంత దరిద్రంగా ఉండేదేమో తప్ప రాచరికంలో కూడా లేని ఈ అరాచకం. మరి వాళ్ళ ఒక ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో మనం చూడటం, ప్రజాస్వామ్యం హక్కులే లేకపోవటం, ప్రజలకు ఉన్న ప్రాథమిక హక్కులు లేకపోవటం, ఎవరు మాట్లాడకూడదు, వాళ్ళు తిడితే తిట్టించుకోవాలి, తిరిగి మనం పల్లెత్తు మాట అంటే మనం పళ్ళు ఒడగొట్టుకోవాలి. ఆ సిఐడి ఆ సునీల్ నాయకత్వంలో రాత్రి రాత్రి వచ్చి పట్టుకుపోతారు, అర్ధరాత్రి చితక్కు కొడతారు, గొడ్లోడ తీసుకొడతారు, కరెంట్ ఇస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ మేజిస్ట్రేటు